నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. మృగమహారాజు ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, మహాభక్తుడు, కానీ తెలియకుండా తాను చేసిన దానంలోని పొరపాటుకు బ్రాహ్మణులు పౌరుషంతో కోపంతో తమకు దానం వద్దని వెళ్ళిపోయారు. ఆ పాప ఫలితంగా ఆ రాజు ఒక ఊసరవెల్లి రూపంలో ఒక పాడుపడి రణుతిలో పడి ఉన్నాడు. విహారార్థము వెళ్లిన సాంబుడు మొదలైన యాదవులు ఒక నీరులేని బావిలో ఈ మృగమహారాజు ఊసరవెల్లి రూపంలో కనిపించగా కృష్ణునికి తెలియజేస్తారు. కృష్ణుడు ఆ ఊసరవెల్లిని చేతితో తీయగా కృష్ణ దివ్యస్పర్శ వల్ల ఆ ఊసరవెల్లి తన రూపం వదిలి సుందరమైన దేవతామూర్తిగా మారి ఆయనకు భక్తితో ప్రణమిల్లి తాను మృగమహారాజునని చెప్పి తను గోదానంలో జరిగిన పొరపాటును వివరించి చెప్పి సెలవు తీసుకుని దివ్యలోకాలకు వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సాంబుడు మొదలైన అక్కడ చేరి ఉన్నటువంటి యాదవ కుమారులకు బ్రాహ్మణుల యొక్క విశిష్టత తెలియజేస్తాడు. బ్రాహ్మణుల యొక్క ఒక కొద్ది అంశం కూడా అగ్నిలా తేజవంతము. బ్రాహ్మణులు అపరాధం చేసినా తిరిగి ద్రోహం చేయకూడదు. నేను ఏ విధంగా బ్రాహ్మణులకు త్రికాలాల్లోనూ వందనం చేస్తాను, అలానే మీరు కూడా చేయాలి. బ్రాహ్మణులను బాధించిన వారిని నేను క్షమించను అంటూ బ్రాహ్మణుల పట్ల ఎలా విధేయతతో ఉండాలో, ఎందుకు అలా ఉండాలో కూడా సవిస్తరంగా చెప్తాడు. కానీ ఆధ్యాత్మిక సాధకులైన బ్రాహ్మణులు పంతాలు పట్టింపులు పౌరుషాలకు దిగరాదు. అది వారి ఆధ్యాత్మిక సాధనను దిగదార్చడమే కాకుండా అవతల వారిని కూడా బాధిస్తుంది అని ఈ కథ వల్ల మనం తెలుసుకున్నాం. ఇది నిన్న మనం విన్న కథ. ఇక ఈరోజు యత్కీర్తనం యస్మరణం యదీక్షణం యద్వందనం యశ్రవణం యదర్హణం లోకస్య సజ్జో విధునోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. ఎవ్వని కీర్తనము, స్మరణము, దర్శనము, వందనము, శ్రవణము, అర్చనము, కర్త యొక్క సమస్త పాపఫలములను ఒక్కమారుగా ప్రక్షాళించి వేయును, అట్టి సర్వమంగళకరుడైన శ్రీకృష్ణ భగవానునకు గౌరవపూర్వక వందనములు అర్పించుతున్నాను. శ్రీమద్భాగవతం దశమస్కంధం 65వ అధ్యాయం. గోకులల్లో బలరాముడు. శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు, ఓ కురువంశభూషణ, ఒకరోజు బలరామ భగవానుడు రథం పైన కూర్చొని తన సుహృదయులను చూడాలనే కోరికతో నందగోపాలుడి గోకులం వెళ్ళాడు. తనని కలవాలి అనుకుంటున్న గోపకులను కలిసి బలరాముడు తన తల్లిదండ్రులైనటువంటి నంద యశోదలను కలిసి వారికి ప్రణామం చేసి వారి ఆశీర్వాదం తీసుకుని చాలా సంతోషించాడు. అప్పుడు నందుడు చాలా సంతోషించి బలరాముని తన చెంత కూర్చోబెట్టుకుని తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ సమయంలో అతని పైన ఉన్న ప్రేమాభిమానాలకి ఆయన కన్నులు అశ్రువులను కార్చగా వాటితో బలరాముడు తడిశాడు. ఆ తరువాత బలరాముడు వృద్ధగోపకులకు వందనం చేశాడు. అలాగా బలరాముడు ఎవరితో ఇదివరకు పరిచయం ఉందో వారిని అందరితోనూ యథాయోగ్యంగా కలిశాడు. కొద్దిసేపు విశ్రమించిన తరువాత అక్కడి అందరి క్షేమ సమాచారం అడిగాడు. తదనంతరం గోపల్లెలోని గోపికలు, గోపాలురు వచ్చి ఆయన చుట్టూ చేరారు. గోపబాలురు ఎంతో ప్రేమతో బంధువుల క్షేమ సమాచారం అడిగి, ఓ బలరామ, మీ అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడైనా మేము జ్ఞాపకం వస్తామా అని అడిగారు. గోపికలు నవ్వుతూ, నగర స్త్రీలంటే ఇష్టపడే శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా? ఎప్పుడైనా తన బంధువులు, తల్లిదండ్రులు ఆయనకు స్మరణకు వస్తున్నారా? ఒక్కసారైనా తల్లిదండ్రులు చూడడానికి ఇక్కడికి వస్తాడా? ఓ బలరామ, మనస్సు స్థిరంగా లేనివాడు, కృతజ్ఞుడు అయిన శ్రీకృష్ణుడి పలుకులను ద్వారకాస్త్రీలు స్వీకరిస్తున్నారా? మాకైతే ఆశ్చర్యంగానే ఉంది.
తన విచిత్రమైన మాటల ద్వారా శ్రీకృష్ణుడు తన సుందర హాస్యపూర్వక చిరుమందహాసంతో స్త్రీలను మాయలో పడేసి మోహింపజేస్తున్నాడని మేము అనుకుంటున్నాంలే. మిగతా గోపికలు ఆ గోపికలతో, ఓ గోపికలారా, ఆయన విషయాలతో మనకేం ప్రయోజనం? ఇంకేమైనా మాట్లాడండి. ఎందుకంటే మనం లేకుండా ఆయనకి సమయం ఎలా గడుస్తుందో కానీ ఆయన లేకుండా మనకి సమయం గడిచిపోతుంది కదా. కాకపోతే ఆయనకి సమయం సుఖంతో గడుస్తూ ఉండొచ్చు, మనకి మాత్రం దుఃఖంతో గడుస్తుంది. ఇంతే తేడా. ఈ విధంగా మాట్లాడుతూ ఆ సుందరవదనులు, మందగామినులు ఆయనను ప్రేమతో ఆలింగనం చేసుకున్న క్షణాలు, ఆయనతో సుఖించిన సమయం, ఆయన చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చి రోదించసాగారు. అప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడి తరపున ఆ గోపికలకి ఆనందాన్ని ఇచ్చే మాటలు చెప్పి వారి దుఃఖాన్ని ఉపశమింపచేశాడు. ఆ తర్వాత గోపల్లవాసులకి ఆనందాన్ని పంచుతూ చైత్ర వైశాఖ మాసాలని బలరాముడు ఆ గోకులంలోనే గడిపాడు. వారితో పూర్ణచంద్రుడి కళలతో శోభిల్లుతున్న యమునా నది ఒడ్డున గోపికలతో బలరాముడు రాసలీలను సాగించాడు. వర్షానికి వృక్షాల పువ్వులు తడిసి వాటిలో సుగంధం మత్తెక్కించే సువాసన గల మదిర రూపంలో వృక్షాల నుంచి కారసాగింది. ఆ సుగంధం వనమంతటా వ్యాపించింది. గాలితో కదిలి వచ్చిన ఆ మధుర సువాసనను పీలుస్తూ బలరాముడు గోపికలతో అక్కడికి వెళ్ళి ఆ వారుణి అనే మదిరను సేవించసాగాడు. వీరుల విందుగా గోపికలు మధోన్మత్తులై పాడుతున్న పాటలను వింటూ బలరాముడు వారితో ఆ వనంలో విహరించసాగాడు. మెడలో వైజయంతిమాల, చెవులకు మెరిసే కుండలాలతో, చిరు బంధహాసంతో, సుందరమైన ముఖారవిందంతో అలరారుచున్న మధోన్మత్తుడైన బలరాముడు జలక్రీడ కోసం ఆ వనంలో ఉండి యమునానది నా వద్దకురా అని పిలిచాడు. కానీ బలరాముడు మత్తులో ఉండి పిలిచాడని తెలుసుకుని యమునానది ఆయన మాట నిరాదరించింది. అప్పుడు బలరాముడు అత్యంత కోపంతో తన ఆయుధమైన నాగలి అగ్రభాగంతో యమునను లాగి ఇలా అన్నాడు, ఓ పాపిని, నేను నిన్ను పిలిచినా నువ్వు రాకుండా నన్ను నిరాదరించావు. అందుకని స్వచ్ఛంగా ప్రవహించే నిన్ను నా హలం యొక్క అగ్రభాగంతో లెక్కలేనని ఖండాలుగా చేసేస్తాను. ఓ పరీక్షిత్తు, ఈ విధంగా తనపైన కోపగించిన బలరాముడి వద్దకు భయంతో వణిగిపోతూ యమునానది వచ్చి, హే రామ, నేను మీ శ్రేష్టమైన ప్రతాపాన్ని తెలుసుకోలేకపోయాను. ఓ భక్తవత్సల, మీ శరణు కోరుతున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టండి అని దీనంగా ప్రార్థించింది. ఆమె ప్రార్థనను విని బలరాముడు యమునను విడిచిపెట్టి గజరాజు ఆడగేనుగులతో జలలోకి ప్రవేశించినట్లుగా గోపికలతో యమునా నదిలో ప్రవేశించి ఆనందంగా జలవిహారం చేసి వెలుపలికి వచ్చాడు. అప్పుడు ఆయన తనకు లక్ష్మీదేవి ప్రసాదించిన నీలాంబరాన్ని, ఆభరణాలని, ఇంకా అమూల్యమైన నగలని, బంగారు మాలలని ధరించి చక్కగా శరీరానికి చందనం పోసుకుని అందంగా శృంగారం సల్పుతూ ఇంద్రుడి గజంలాగా శోభిల్లాడు. ఇది శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధంలో 65వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని 66వ అధ్యాయం, పౌండ్రకుడు మరియు కాశీరాజు వధ, మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.